అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరలోక మందున మా తండ్రి, మహోన్నతుడ, సృష్టికర్తమైన దేవ, మీ పాదములకు వేలాది కోట్లాది వందనములు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టి నాతో మాట్లాడిసినందుకు మీకు వందనములు తండ్రి. మీకు ఎంతో రుణస్థుడనే ఉన్నాను తండ్రి. తండ్రి, నేను ఎంతో జాగ్రత్తగా వాక్యాన్ని ప్రకటిస్తూ బాగా నేర్చుకునిచు నా జీవితంలో ప్రతి క్షణము అలవరపరుచుకొని ముందుకు సాగుటకు సాయం చేయండి. పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని, సహాయాన్ని నాకు దయచేయండి. మీ వాక్యంలో నా చివరి బ్రీతింగ్ వరకు కూడా నేను మీ కొరకు నిలబడటకు సహాయం చేయండి తండ్రి. ఎట్టి పరిస్థితులలో, ఎట్టి శోధనలు ఎదురైనా కూడా తండ్రి వెనుదిరగకుండా ఉండటకు సాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనిచ్చినాం తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరులైన మీ అందరికీ ఒక చిన్న విషయం గురించి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, నేను మొన్న ఆఫీస్ కార్లో వెళ్తున్నప్పుడు కొందరు అలా రోడ్డు దాటుతున్న వారిని నేను చూశాను. అయితే మా డ్రైవరు అలా తోలుతున్నప్పుడు ఎవరైతే రోడ్డు దాటాలి అని అనుకున్నారో వారు కారు వస్తుంది కదా అని చూసి వెంటనే వారు వెనక్కి వెళ్ళిపోయారు. వారు వేసినటువంటి అడుగులు వెనక్కి తీసుకున్నారు. అది అలా చూడగానే నేను సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వచనం వరకు నేను చదువుతున్నప్పుడు ఆ వచనం నాకు వెంటనే సడన్గా గుర్తొచ్చింది. ఏంటి ఇక్కడ సంగతి? సొలొమోన్ గారు సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 15వ వచనం వరకు ఆయన ఏం రాశాడు అనంటే, ఇక్కడ రోడ్డు మీద నా కళ్ళ ఎదుట వారు వేసినటువంటి పాదములు వారు వెనక్కి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే, ఇగో నా ముందుగా కారు వస్తుంది, ఈ టైంలో నేను కనుక రోడ్డు దాటితే వెంటనే యాక్సిడెంట్ అయిపోతుంది, నాకు ప్రమాదము అని భయపడి వారి పాదములు వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత ఎక్కువగా నేను ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు నేను ఎక్కువ మందిని గమనించింది, ఈవెన్ నేను కూడా చేసింది ఏంటంటే, ఇంకెప్పుడు ట్రైన్ వస్తుందా అని వంగి ఆ ప్లాట్ఫారం వెనుకకి, ఆ ప్లాట్ఫారం అవతలికి మనం చూస్తాం, ఎప్పుడు ఇంకా ట్రైన్ వస్తుంది, ఇంకెప్పుడు ట్రైన్ వస్తుంది అని. అలా చూసిన కొద్ది క్షణాలకి అనౌన్స్మెంట్ అవగానే ట్రైన్ అలా మన ముందుకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ ట్రైన్ను చూస్తామో, మన ముందు నుంచి ఎలా రాబోతుందో వెంటనే 2 అడుగులు మనం వెనక్కి జరుగుతాము. అలా ముందుకు వెళ్ళిన మనం వేసినటువంటి 2 అడుగులు 3 అడుగులు వెనక్కి తీసుకుంటాము. ఎందుకు మన వేసినటువంటి అడుగులు వెనక్కి తీసుకుంటామని అంటే, మనకు భయం. కారు ఎక్కడైతే మనకు ఒకవేళ ప్రమాదంలో మనం ఇరుక్కుపోతే, మనకు గనక యాక్సిడెంట్ అయిపోతే కాళ్ళు చేతులు విరిగిపోతాయని మనకు భయము. ట్రైన్ వస్తున్నప్పుడు వెనక్కి వెళ్తాము, ఎందుకనంటే మన ప్రాణం పోతుందని మనకు భయము. తర్వాత ఒకవేళ మిస్ అయ్యి నేను గనక ట్రైన్ కింద పడిపోతే నా శరీరము 2 భాగాలు అయిపోతుందని నాకు భయము. ఒక ట్రైన్ విషయంలో రోడ్డు దాటే ముందు కానీ, ప్లాట్ఫారం మీద నిలబడ్డప్పుడు కానీ నీకు ఎంతో కాన్షియస్నెస్ ఉంది. నీవు భయంతో ప్రమాదంలో ఇరుక్కుపోకూడదు, ప్రమాదంలో నీ ప్రాణం ఆగిపోకూడదని నువ్వు వేసినటువంటి అడుగుని వెనక్కి తీసుకుంటున్నావు. ఇంతటి జాగ్రత్తగా ఆలోచిస్తున్నటువంటి నీవు ఒక్క విషయంలో మాత్రం చాలా అజాగ్రత్తగా ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అదేంటో మనం ఇప్పుడు చూద్దాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదువుకుంటే, ఈరోజు ప్రతి యవ్వనస్తుడికి, ప్రతి యువకుడికి, ప్రతి యువతికి, తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రతి పిల్లలకు కావలసినటువంటి మెసేజ్ ఇది. నేడు సమాజం చెల్లా చెదురైపోతుంది, మానవత్వం మంటలో కలిసిపోతుంది అని అంటే, ఈరోజు ప్రాథమిక విలువలు అనేవి సమాజంలో లేవు. నీవు ఏదైనా ఒక పనికి వెళుతున్నప్పుడు మంచి పని అయితే ముందుకు సాగాలి, చెడ్డ పని అయితే నీ పాదములు వెనక్కి తీసుకోవాలన్న అవగాహన చాలామందిలో లేదు. చూద్దాం, సొలొమోన్ గారు రాస్తూ
ఏమన్నారో చూద్దాం. 1వ అధ్యాయము సామెతల గ్రంథము 10వ వచనం నుంచి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ఎప్పుడైతే నిన్ను ఎవడైనా ఈ పాపం చేద్దాము రా, ఒకరిని దోచుకుందాము రా, ఒకటిని నరికేద్దాము రా అని నిన్ను ఎవడైనా నిన్ను పాపం చేయడానికి ప్రేరేపిస్తే ప్రియ ఇవ్వనుడా? ఇదిగో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు ఒప్పొద్దు. నీకు ఇలాంటి అగ్రిమెంట్స్ కనుక ఎవరైనా నీకు అప్రోచ్ అవి, నీకు కనుక డీల్ ఒప్పిస్తే, నీకు కనుక డీల్ ఇస్తే నువ్వు ఒప్పొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము. ఈరోజు చాలామంది ప్రయాణిస్తున్నప్పుడు అనేక మంది బైకుల్ని ఆపి, అనేకమైనటువంటి కార్లను ఆపి, వాళ్ళని కత్తులతో రాళ్లతో బెదిరించి, వారిని వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులను దోచుకుంటున్నారు, వారితో ఉన్నటువంటి ఆడవాళ్ళను చెరిపేస్తున్నారు. ఇది దేవుడు చెయ్యొద్దు. ఓ యవ్వనుడా, నువ్వు ఇది చేయడము సబబు కాదు అని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. తర్వాత మాతో కూడా రమ్ము, ప్రాణము తీయుటకై పొంచిందుము అని అంటే ఆ టైంలో నువ్వు ఆలోచించాలి. నిర్దోషి అయిన ఒకని పట్టుకొని దాగియుందము. ఈరోజు అనేక మంది ప్రయాణిస్తున్నప్పుడు ఎస్పెషల్గా బెంగళూరులో కూడా కొంతమందిని అర్ధరాత్రి 12 దాటితే ఆఫీస్ నుంచి వచ్చే అనేక మందిని ఆపి బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారు. మన హైదరాబాద్లోనూ ఎక్కడో ఆంధ్రాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఒక అబ్బాయిని, ఒక యవ్వనస్తుని ఇద్దరు లిఫ్ట్ అడిగారు. తను ఏదో పాపం రాత్రిలో బస్సులు లేకనో లేకపోతే టీటీలు లేకనో మరి కష్టపడుతున్నారు రోడ్డు మీద అని దయ తలచి అతను లిఫ్ట్ ఇస్తే అతనిని దారి మళ్లించి కత్తులతో బెదిరించి అతనిని ఆపి, అతను ఆపి ఆపకుండానే వెంటనే తన తల మీద కొట్టి తనని గొంతు పిసికి మరి చంపేశారు. ఎందుకు ఇలా యవ్వనస్తులు ఇలా మారిపోవడానికి? వారికి ఎంతటి, వారి మనసు ఎంత కఠినమైపోతుంది? వాడిలో అపవాది ఎంతటి క్రియలు చేస్తున్నాడు అంటే, ఏదో పాపులు నిన్ను ప్రేరేపించిన ప్రతిసారి నిన్ను నీవు ఎంతగైతే ప్రేమించుకుంటావో ఎదుటి వ్యక్తిని కూడా అంత ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడే నువ్వు ఇటువంటి మరి కఠినమైన దుస్థితిలో నువ్వు ఉండలేవు అని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. తర్వాత పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవంతోనే మృంగివేయదుము. ఆ రోజు అతన్ని నా బైక్ తీసుకొని పోండి, నా డబ్బులు తీసుకొని పోండి అని బతిలాన్న కూడా అతన్ని చంపేశారు. ఎవరు అంటే అదే యవ్వనస్తులు. ఇలా నిన్ను ప్రేరేపించడానికి, నిన్ను ప్రేరేపించి నీతో స్నేహం చేసి నిన్ను అక్రమమైన మార్గంలో నడపడానికి అనేక మంది నీ మీద మరి ప్లాన్ వేస్తున్నారు. అయితే దేవుడు మనకు సలహాలు ఇస్తున్నాడు, ఇలాంటి వారిని దూరంగా ఉంచాలి. వారు నీతో రమ్మని అంటే నువ్వు పోకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమాధిలోనికి దిగువారు మృంగుబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా వారిని మనం మృంగివేయదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఏమంటున్నాడు, ఒప్పకుము అంటున్నాడు. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకుతాయి. ఈరోజు బ్యాంకుల్లో కన్నా లేయడానికైనా, లేదంటే ఇంట్లో కన్నా లేయడానికైనా, లేదంటే మరి పక్కింటి వారి ఇంట్లో దొంగతనం చేయడానికైనా మనకు మంచి సొత్తులు దొరుకుతాయి. మనం కనుక ఈ యొక్క దొంగతనం చేస్తే మన జీవితం సెటిల్ అయిపోద్ది అని నిన్ను మోసం చేస్తున్నాడు. ఓ యవ్వనుడా, ఇది నీకు ఒక కనువిప్పు అయినటువంటి మెసేజ్. నువ్వు అనుకోవచ్చు, నా ఫ్రెండ్ చెప్పాడు ఈ యొక్క దొంగతనం చేసేస్తే నేను సెటిల్ అయిపోతాను, మంచి ఇల్లు కట్టుకుంటాను, మంచి కారు కొనుక్కుంటున్నానని నిన్ను ప్రేరేపించవచ్చు అనేక మంది. కానీ చూడండి, ఒక్కసారి దేవుని మాట వినండి. ఇలాంటి ప్లాన్లు ఎన్ని వేసినా కూడా, ఇలాంటి తప్పుడు పనులు ఎన్ని చేసినా కూడా నీ జీవితము జైల్లో సెటిల్ అవుతుంది, కానీ సమాజంలో సెటిల్ అవ్వదు. కాబట్టి దేవుడు నీతో ప్రేమగా నువ్వు వారితో ఒప్పొద్దు అంటున్నాడు. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము రమ్ము అంటున్నాడు. పొద్దున్నే లేచి పనికి వెళ్ళడానికి బద్ధకం, పొద్దున్నే లేచి కష్టపడడానికి సోమరితనం, కానీ మన ఇంట్లో ఉన్న బీరువాలని దోపుడు సొమ్ముతో దోచుకుందాము రా అని అనగానే
వెంటనే అడుగులేస్తే అది నీకు ప్రమాదం అని దేవుడు చెప్తున్నాడు. తర్వాత, నీవు మాతో పాలివాడవై ఉండుము, మనందరికీ సంచి ఒక్కటే అని వారు నీతో చెప్పుదురు. చూడండి, మనము కష్టపడి పనిచేద్దాం అని చెప్పట్లే వాళ్ళు. మనం కష్టపడి మోసం చేద్దాం, మనం కష్టపడి రాత్రులు వాణిని వీనిని ఆపి కొట్టి తిట్టి వాడి దగ్గర డబ్బు దోచుకుందాం, అక్రమంగా అన్యాయంగా ఒకరిని చంపేద్దాం, నరికేద్దాం, నిర్దోషులని కూడా మనం వదలొద్దు చంపేద్దామని నిన్ను ప్రేరేపించినప్పుడు, నా కుమారుడా, నా యవ్వనస్తుడా, నువ్వు ఒప్పకము అని దేవుడు నీకు సూటిగా మాట్లాడుతున్నాడు. అయితే 15వ వచనంలో, నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదమును వెనక్కి తీసుకొనుము అంటున్నాడు. ఎప్పుడైతే నిన్ను ఎవరైనా, ఇదిగో నీ తల్లిదండ్రులు నీకు భారంగా ఉన్నారా, వారిని ఇంటి నుంచి వెలివెయ్యి అని నీతో ఎవరైనా చెప్పినప్పుడు, నువ్వు ఖచ్చితంగా లేదు, వీరు నా తల్లిదండ్రులు అని నువ్వు చెప్పాలి. ఎవరైనా నువ్వు నీ ఫ్రెండ్ వచ్చి, ఇదిగో నీ లవర్ని నువ్వు మోసం చెయ్యి, తనని మధ్యలోనే కట్ చేసేయి, పెళ్లి చేసుకోవద్దు, మోసం చేసి వాడుకొని వదిలేయి అని ఏ వనస్తుడైనా నిన్ను ప్రేరేపిస్తే నీవు దానికి ఒప్పుకోవద్దు. నిన్ను ఏ స్నేహితుడైనా ఏ స్నేహితురాలైనా ఆ అబ్బాయిని మోసం చేద్దాము, డబ్బులు దోచుకుందాము, అక్రమంగా మన పర్సులోని డబ్బులతో నింపుకుందామని నిన్ను ప్రేరేపిస్తే ఓ యవ్వనుడా, ఓ యవ్వనురాలా, ఒప్పకము అని దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఈరోజు అనేక మంది యవ్వనస్తులు దోపుడు సొమ్ముతో లేకపోతే ఈ తాత్కాలిక జీవితాన్ని గడపడానికి, సెటిల్ అవ్వడానికి అడ్డదారులు తొక్కుతూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి జీవితాలు అర్ధాంతరంగా స్నేహితులతో కాకుండా, తల్లిదండ్రులతో కాకుండా, వారి భాగస్వాములతో కాకుండా జైల్లో వారి జీవితాలు గడుపుతున్నారు. కాబట్టి దేవుడు ఇలాంటి వారితో సంచి ఒకటే అంటారు, మనమందరము కలిసి ఉందామంటారు, కానీ ఒప్పకము అని దేవుడు అంటున్నాడు. ఎలాగైతే ఒక ట్రైను నీకు వస్తున్నప్పుడు నువ్వు భయపడి జాగ్రత్త పడి నీ అడుగు వెనక్కి తీసుకుంటావో, ఎలాగైతే రోడ్డు దాటుతున్నప్పుడు బస్సులు, లారీలు, కార్లు, జీపులు వస్తున్నప్పుడు నువ్వు ముందుకు వెళ్లకుండా నీ అడుగులు వెనక్కి తీసుకుంటావో, అలాగే నిన్ను ఎవరైనా పాపము చేయడానికి ప్రేరేపించినప్పుడు, నీ భార్యకు విడాకులు ఇచ్చి అక్రమ సంబంధాలు పెట్టుకోమని నిన్ను ప్రేరేపించినప్పుడు, ఇదిగో నీకు దేవుడు అన్ని ఇచ్చినా కూడా పక్కింటి వారి దగ్గర దోచుకోమని నీకు ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు, ఇంకా ఎటువంటి పాపపు సలహాలైనా నీకు ఎవరైనా ఇచ్చినప్పుడు వాటికి నువ్వు ఒప్పకము, నీ అడుగు వెనక్కి తీసుకొనము అని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఈరోజు ఈ యొక్క మెసేజ్ వింటున్న యవ్వనురాలా, యవ్వనస్తుడా, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనల్ని, అక్రమమైన ఆలోచనల్ని మార్చుకోవాలి. నీకు నీ స్నేహితుడైనా నీ స్నేహితురాలైనా ఇటువంటి ఆలోచనలు కనుక నీ హృదయంలో పుట్టిస్తే, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండి వారిని కట్ చేసి వారితో కాకుండా మంచి స్నేహితులను మీరు సంపాదించుకోండి. ఇదన్నీ కూడా మీ జీవితాన్ని నాశనం చేయడానికే ఉంటుంది. చివరిగా ఇంకొక వచనం చూసుకొని మనం ముగించుకుందాం. సామెత గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనము, నీవు కుడి తట్టుకైనను ఎడుమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలించుకునుము. ఈరోజు నువ్వు పొద్దున్నే ప్రయాణం చేసి బాగా రెడీ అయిపోయి ఏ మార్గం గుండా వెళుతున్నావు, ఎవరిని దోచుకోవడానికి వెళుతున్నావు, ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి వెళుతున్నావు, ఎవరితో మరి ఒక చెడ్డదైనటువంటి స్నేహం కలిగి బ్రతకాలనుకుంటున్నావు, నీ భార్యతో నీ భర్తతో ఇంట్లో అబద్ధం చెప్పి ఏ ఇంటికి నీ యొక్క పాదములు నడుచుకుంటూ వెళుతున్నాయి, ఏ యొక్క లాడ్జ్కి నీ యొక్క పాదములు దారితీస్తున్నాయి, నువ్వు నిన్ను నువ్వు గమనించుకోవాలి, నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి, నీ యొక్క అడుగులను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి, వెనక్కి తీసుకోవాలి. పాపమునకు వేసే ఏ అడుగైనా కూడా వెనక్కి తీసుకోకపోతే కారు కింద పడి అనేక మంది చచ్చిపోతున్నారు, ట్రైన్ కింద పడి అనేక మంది చచ్చిపోతున్నారు. నువ్వు వేసే ప్రతి అడుగు అది పాపమునకైతే, నువ్వు గనక వెనక్కి తీసుకోకపోతే నీ బ్రతుకు అర్ధాంతరంగా ఆగిపోయి నీ బ్రతుకు ఇక్కడే మిగిలిపోతుంది, దానికి ఎటువంటి అర్థము సార్థకత లేకుండా అయిపోతుంది. అటువంటి జీవితము నీకు రాకూడదు, నీకు ఉండకూడదు అని నువ్వు అనుకుంటే దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు ఇంకా నిన్ను తలుచుకుంటున్నాడు, నీ విషయంలో ఇంకా సంతోషంగా ఉంటున్నాడు, ఉండాలి అని అనుకుంటే ఇప్పుడే నువ్వు వేస్తున్న ప్రతి అడుగుకి సమాధానం చెప్పే స్థితిలో నువ్వు ఉండాలి.
ఒకవేళ నువ్వు వేసే ప్రతి అడుగు పాపమునకు అయితే దానిని వెనక్కి తీసుకో, జాగ్రత్త పడు. దేవుని విషయంలో భయం కలిగి నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నిన్ను పాపులు ప్రేరేపింపగా, నీ స్నేహితులు ప్రేరేపింపగా, నీ యొక్క కొలీగ్స్ ప్రేరేపింపగా, నీకు అయిన వారైనా కానివారైనా ఎవరైనా నిన్ను పాపమునకు ప్రేరేపింపగా ఒప్పదు. అటువంటి దారికి తీసేటువంటి ఏ అడుగైనా వెనక్కి తీసుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయము భక్తి కలిగి దేవుని యందు నీతి న్యాయములు కలిగి మనం బ్రతకాలి. ఒకరిని అన్యాయంగా దోచుకొని వారిని బజారన పడేయద్దు. ఒకరిని అవసరమైతే నిలబెట్టాలి, కానీ ఒకరికి అన్యాయం చేయకూడదు. కాబట్టి దేవుడు ప్రేమతో ప్రతి మనిషిని బ్రతికించాలని, ప్రతి మనిషిని నిలబెట్టాలని రాయించిన మాటలు ఇవి. అందుకనే ప్రతి యవ్వనస్తుడు, ప్రతి యవ్వనస్తురాలు కూడా మీరు చేసేటువంటి ప్రతి క్రియలో మీరు జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్త పడాలి. కాబట్టి అట్టి క్రియలో, అట్టి కృపలో మీరు ఎప్పటికీ దేవుని దయలో ఉండాలి. మంచి వాటినే చేయాలి, చెడు వాటికి ఎప్పుడు కూడా లొంగిపోకూడదు, చెడు మార్గంలో ఎప్పుడు కూడా నడవకూడదని దేవునికి నేను వినవించుకుంటూ మీరందరూ అలాగ బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మాకన్న తండ్రి, మహోన్నతుడ, మీకు వందనములు తండ్రి. ఇదిగో ఈరోజు అనేక మంది యవనస్తురాళ్ళు, యవనస్తులు మార్గము తప్పి వారు వేసే ప్రతి అడుగు కూడా మంచి కంటే చెడుకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. బార్కి వెళుతున్నారు, పబ్బులకు వెళుతున్నారు, అన్యాయపు క్రియలకు ముందుంటున్నారు, దోపుడు సొమ్ము కొరకు ముందుకు అడుగులేస్తున్నారు. కానీ నీ యొక్క పని అంటే, నీ యొక్క మాటలంటే, నీ యొక్క విషయమైతే వారు వెనక్కి అడిగేస్తున్నారు తండ్రి. ఇలాంటి వారితో మీరు మాట్లాడండి, ఇలాంటి వారికి ఒక మంచి ఆలోచనను తీసుకురండి తండ్రి. ఇలాంటి వారిని మీరు మార్చి మీ మార్గంలో నడిచేలా సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క మెసేజ్ విన ప్రతి ఒక్క యవనస్తురాలు, యవనస్తుడితో తండ్రి మీరు యొక్క మంచి మాటలను మాట్లాడిచినందుకు కానీ మీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి అనేకమైనటువంటి సంగతులు మాకు దయచేయండి. మాకు మరి మాతో ఉంటూ మాకు పరిశుద్ధాత్మ సహాయాన్ని నిండుగా దయచేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములు అడిగి పెట్టుకుని శ్రామ్ తండ్రి, ఆమేన్.